హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్ ముందుగా మా వీడియో చూసి ముందు మా వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఓకే అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా 1 వీక్ ఉంది సో బిగ్ బాస్ ఈ సీజన్ 5 లాస్ట్ వీక్ చెప్పాం కాజల్ బయటికి వెళ్ళిపోద్ది అని చెప్పి అదే విధంగా యాస్ కిజ్ గా జరిగింది అంటే లాస్ట్ మనం 2 వీక్స్ చెప్పిన మాత్రం కరెక్ట్ గా జరిగింది ఎందుకంటే పింక్ ఏ కాజల్ ఆ ముందు చెప్పినా కూడా ఏం జరగలేదు సో మొత్తం మీద అంటే నిన్న ఎపిసోడ్ చూసుకుంటే సో నాకు సరే మాత్రం నిన్న కొంచెం బాగా ఫన్ చేశారని చెప్పుకోవాలి ఫన్ డే అన్నారు సో ఫన్ ఎక్కువ జరిగింది సో అలాగే టాప్ ఫైనలిస్ట్ కూడా మనకు తెలిసిపోయింది కాబట్టి యా సో మెయిన్ ఏంటంటే అక్కడ సో మన జెస్సీ షన్ముఖ్ అడిగాడు క్వశ్చన్ యా సో మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా సో బయట ఏం జరుగుతుంది అనేది సో షణ్ముఖ్ అయితే దానికి చాలా క్లియర్ గా క్లారిటీ గా చెప్పాడు సో సిరి హనుమంతు నా బెస్ట్ ఫ్రెండ్ అంతే సో మీరు కూడా అలా అర్థం చేసుకుంటారని చెప్పాడు సో అదంతే యా కరెక్టే కాకపోతే మెయిన్ ఏంటంటే సో మొత్తం మీద మా కాజు ఎలిమెంట్ అయిన తర్వాత మాత్రం సో బాగా ఫీల్ అయ్యారు సో సన్నీ అండ్ మానస్ సో ఇద్దరు కూడా బాగా ఎమోషనల్ ఎందుకంటే బాగా క్లోజ్ గా ఉన్నారు కాబట్టి సో కాజల్ బయటకు రావడం ఎవరికి ప్లస్ అంటే సో సన్నీకి కి మానస్ కి ఇద్దరికి ప్లస్ అవుద్ది యా సో మానస్ అలాగా మనకి విన్నర్ అంటే అబ్బే ఛాన్స్ లేదు 99% సన్నీ కి బాగా ప్లస్ అవుద్ది ఎందుకంటే ఇప్పుడు కాజల్ ఓట్స్ అన్ని కూడా సన్నీకి వేయడం జరుగుతాయి కాబట్టి మేబీ సో మరి బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరు అవుతారు అనేది అసలు చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాం ఈసారి సో 99.% ఎవరంటే సన్నీ అనుకుంటున్నారు సో ఏదన్నా ఈ వీక్ అంటే అసలు ఎపిసోడ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ముందుగానే ఫిక్స్ అయ్యారు అందరు షణ్ముఖే విన్నారని చెప్పి కాకపోతే బిగ్ బాస్ అనే హౌస్ లో సో ఎప్పుడు ఎవరు ఎలా మారుతారు అనేది ఎవరికీ తెలియదు సో బయట ఆడియన్స్ జడ్జ్మెంట్ ఇస్తారు ప్రతిదీ కూడా అక్కడ షణ్ముఖ్ సో షణ్ముఖ్ ఒక రేంజ్ లో ఊహించుకున్నాం ఎంటర్టైన్ చేస్తాడు ఈ విధంగా ఉంటది ఆ విధంగానే సో అక్కడ మన షణ్ముఖ దగ్గర నుంచి ఆ పర్ఫార్మెన్స్ అయితే అనుకున్నంత అవుట్ అయితే మనకి ఎవరు చెప్పుకోవాలి వేరే అవుట్పుట్ ఇచ్చాడు అందులోకి సిరితో కలిసి ఉండడం కూడా ఇది మైనస్ ఇది కొంతమందికి బాగా నచ్చట్లేదు ఫ్యామిలీ ఐడియన్స్ అయితే అసలు నచ్చలేదు వీళ్ళిద్దర రిలేషన్ సో దాని వల్ల కొంచెం నెగిటివ్ అవడం జరిగింది సో మొత్తమే చూద్దాం టాప్ ఫైవ్ అయితే ఆల్మోస్ట్ అందరు ఇంకెవరు సో సిరి షణ్ముఖ్ సన్ని మానస్ అండ్ ఆల్సో ఇంకా శ్రీరామచంద్ర సో మెయిన్ ఏంటంటే సీజన్ లో కూడా సో బిగ్ బాస్ విన్నర్ ఫిమేల్ మాత్రం కాదు మెయిల్ కంటిస్టెంట్ గానీ షణ్ముఖు గానీ వీళ్ళద్దరు కన్ఫర్మ్ అవుతారు అది అందరికి మీకు తెలుసు కానీ మీరు ఎవరు అనుకుంటారని చెప్పి కింద కామెంట్ చేయండి సో మరి టాప్ త్రీలో ఎవరుంటారు అనేది కూడా కొంచెం డౌట్ గా ఉంది సన్ని షణ్ముఖు శ్రీరామ్ చంద్ర వీళ్ళ ముగ్గురు అంటే ముగ్గురు సో చూడదాం అండి మరి ఏం జరుగుతుంది సో కామెంట్ చేయండి సో అలా మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి